నంద్యాల మార్కెట్ యార్డులో రేషన్ బియ్యం స్టాక్ పాయింట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న రేషన్ డీలర్లు. ఈ సందర్భంగా నంద్యాల అధ్యక్షుడు మధు మాట్లాడుతూ నవంబర్ నెల సరుకులు రవాణా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి సరుకుల రవాణా రేపు మంగళవారం మొదలవుతుందని డీలర్లు రవాణాకు దూరంగా ఉండాలని చెప్పారు. దశాబ్దాల తరబడి రేషన్ డీలర్లకు కమిషన్తో పాటు ఖాళీ గోనె సంచులు కూడా ఇస్తున్నారని తెలిపారు. గోనె సంచులను డీలర్లకు ఇస్తూ 2008లో స్వర్గీయ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జీవో కూడా ఇచ్చారని తెలిపారు. ఖాళీ గోనె సంచులు రాష్ట్ర రేషన్ డీలర్ల ఐక్యత ఈ ఎండి వ్యవస్థ ద్వారా ఇంటింటికి రేషన్ అని చెప్పారు. కేవలం అవి వీధి వీధికి రేషన్ కే పరిమితం అయ్యాయి, కానీ ఇంటింటికి రేషన్ కి ఎక్కడ జరగడం లేదు. ఈ రోజు కార్డుదారులు రేషన్ షాపుల్లో సరుకులు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ వెహికల్ దగ్గర నడి రోడ్డు మీద నిలబడి సరుకులు తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఎందుకంటే వెహికల్ ఏ ఏరియాకు ఎప్పుడు వస్తుందో ఎన్ని గంటలకు వస్తుందో చెప్పలేని పరిస్థితి. అదే మా రేషన్ షాపులు అయితే ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు మిషన్లు పనిచేసినా పనిచేయకపోయినా ఉదయం 6 గంటలకు కూడా పోయి సరుకులకు అందించే బాధ్యత మేము తీసుకున్నాం. ఈ రోజు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు డోర్ స్టెప్ డెలివరీని ప్రవేశపెట్టారు. వీరికన్నా ముందే గత కాలంలో కరోనా టైంలో లాక్డౌన్ ఏరియాలో కరోనా ఉన్నా ప్రాణాలకు భయపడకుండా మా కుటుంబ సభ్యులను లెక్క చేయకుండా షాపుల్లో కూర్చొని ఆటోలు పెట్టుకొని సంచులు మావే నికరమైన తూకంతో ఇంటింటికి సరఫరా చేయడం జరిగింది డోర్ డెలివరీ. రాష్ట్ర ప్రభుత్వం కన్నా మా రేషన్ డీలర్లు డోర్ స్టెప్ డెలివరీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, కానీ ఆ రోజు మేము డోర్ స్టెప్ డెలివరీ చేస్తే మాకేమైనా సింగల్ ఎన్పీ ఇచ్చారా, మీరు ఖర్చులకు ఏమైనా ఇచ్చారా, ఆటో ఛార్జీలు ఏమైనా ఇచ్చారా, పోనీ మేమేమైనా అడిగామా? ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. ఇన్ని రోజులు స్టోర్ దగ్గరికి డీలర్ వస్తే అన్న మామ తమ్ముడు ఈ రకంగా మేము ప్రజలతో మమాయకమయ్యాం. వారి కష్టాలను చూసి మేము కరోనా చెల్లించి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మేము డోర్ స్టెప్ డెలివరీ చేశాం. ఈరోజు మీరు డోర్ స్టెప్ డెలివరీ చేయడానికి మీరు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ ఈ పథకం ఎక్కడ సక్సెస్ కాలేదు. రాష్ట్రంలో దేశంలో లేని విధంగా మీరు పథకం పెట్టారు, కానీ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ పెట్టారు. మేము ఈరోజు సూటిగా అడుగుతున్నాం, ఎండి వ్యవస్థ ఫిబ్రవరి నెల నుంచి కనీసం 8 నెలలు కూడా పురుడు పోసుకల వాళ్లకు ఈరోజు మీరు 21,000 జీతం ఇస్తున్నారు, ఆటో సబ్సిడీ ఇచ్చారు 90%, నెల నెల కంతు 3,000 కడుతున్నారు, పెట్రోల్కు 3,000 ఇస్తున్నారు, ఆటోలో బియ్యం వేసుకోవడానికి హమాలికి 5,000 ఇస్తున్నారు, అన్ని ఖర్చులు బరాయించి 21,000 ఇస్తున్నారు. మాకు మీరు ఏమైనా దింపుడు కూలీలు కానీ హమాలీలు మేము దించుకుంటున్నాం, మాకు ఏదైనా 1 రూపాయి ఇచ్చారా? 2019లో దింపుడు కూలీలు గవర్నమెంట్ భరించాలని ఒక జీవో ఇచ్చింది, ఆ జీవోని ఏమన్నా ఇంప్లిమెంట్ చేశారా? ఇంతవరకు మాకు 1 రూపాయి ఇచ్చారా? ఇంకా ఎన్నాళ్ళు సాధించాలి? మేము కూడా మనుషులమే, మాకు సహనం ఓర్పు ఉంది. ఇటువంటి ప్రజాసేవ చేసే రేషన్ డీలర్ల మీద మీరు ఈ రకంగా కక్ష సాధిస్తారా? వాస్తవంగా నేను ఒకటే అనుకుంటాను, గ్రౌండ్ లెవెల్లో డీలర్ల మీద ప్రభుత్వ అధికారులు చేసే ఈ భయానికి గురి చేస్తున్న ఈ అధికారులు చేసే అణికమాలిన పనులు నాకు తెలిసి సీఎం దృష్టికి వెళ్ళలేదు అనుకుంటున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 మందికి అన్నం పెట్టేవాడు కానీ కడుపు కొట్టేవాడు కాదు. ఈ విషయాలు సీఎం దృష్టికి వెళ్లకుండా అధికారులు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని ఈ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు, సీఎం గారికి చెడపెడుతున్నారు. దయచేసి మేము ఒకటే కోరుకుంటాం, ఖాళీ గోనె సంచులు మా జన్మత మా వ్యవస్థ పుట్టిన నుంచి మాకు కలిగిన హక్కు. జీవో నెంబర్ 24 ఉంది. రాజశేఖర రెడ్డి గారు మీ నాన్నగారు మాకు జీవో ఇచ్చారు, మీ నాన్నగారు జీవోని మీరు తిరిగి రాస్తారా? మీ నాన్నగారు ఇచ్చిన జీవోకు మీరు వ్యతిరేకంగా పనిచేస్తారా? మీరు చెప్పారు నేను గవర్నమెంట్లోకి వస్తే రాజశేఖర రెడ్డి పాలన సువర్ణయుగం మళ్ళీ తెస్తానండి, కానీ మీ కింది స్థాయి అధికారులు ఆ పాలనను అందించడం లేదు, మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, మీ నాన్నగారు ఇచ్చిన జీవోలు రద్దు చేస్తున్నారు, కొత్తగా జీవోలు ఇస్తున్నారు. వీటి మీద దృష్టి పెట్టి రేషన్ డీలర్ల కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎప్పుడైతే మీరు ఎండి వ్యవస్థను మా వ్యవస్థలోకి తెచ్చారో మాకు సంతోషమే, ఎందుకంటే ప్రభుత్వ పాలసీ గవర్నమెంట్ మారితే మీరు పాలసీలు మార్చుకుంటారు, మాకు అభ్యంతరం లేదు. కానీ
నిన్నలా మొన్న వచ్చిన ఎండీలోకి ఇది ఒకవేళ మీరు వేతనం ఇస్తున్నారు, 60 సంవత్సరాలుగా పనిచేస్తున్న మాకెందుకు ఇవ్వడం లేదు? ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మీరిచ్చే కమిషన్ 10,000తో మాకు ఎటువంటి సరళం లేదు. మేము ఒకటే కోరుకుంటాం, ఎండీలోకి మీరు ఏ విధంగా అయితే 21,000 ఇస్తున్నారో పట్టణ ప్రాంతాల్లో 25,000, గ్రామీణ ప్రాంతాల్లో 18,000 రూపాయలు మాకు కూడా గౌరవ వేతనం ప్రకటించండి. పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పని చేయించుకోండి. డీలర్ అనేవాడు ఏదో వారం రోజుల్లో 10 రోజుల్లో 15 రోజుల్లో పని చేస్తే అయిపోతుంది అనుకుంటారు మీరు, అలా కాదు. నెల రోజులు పని చేసుకోండి. సచివాలయానికి డీలర్లను లింకు చేయండి, సచివాలయంలో మాకు కలపండి, సచివాలయ ఉద్యోగస్తులతో పాటు మమ్మల్ని ట్రీట్ చేయండి. నెల రోజులు మీరు సచివాలయంలో ప్రజలకు ఏదైనా సేవ చేయాలంటే మాతో పని చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మాకు కూడా 21,000 గౌరవ వేతనం ఇవ్వాలి. ఈరోజు తక్షణమే ఈ జీవో నెంబర్ 10ని రద్దు చేసి ఖాళీ గోనె సంచులు డీలర్కి ఇవ్వకపోతే ఇదే ధర్నాలను, ఇదే నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతంగా తీసుకెళ్తాం. ఎప్పుడైతే మాకు జీవో రిలీజ్ చేసి పాత జీవోని ఇంప్లిమెంట్ చేస్తున్నాము, కొత్త జీవోని రద్దు చేస్తున్నాము, మీ గౌణ సంచులు మీకే అనేంత వరకు ఈ దీక్షలు ఖచ్చితంగా చేస్తాం. ఎమ్మెల్యే స్పాయింట్ నుంచి సరుకులు ఎవరే కానీ లిఫ్టింగ్ చేసుకోం. 1వ తారీఖు నుంచి ఎండియులు సరుకులు పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఎండియులకు సరుకులు ఇవ్వం. మా దగ్గర సరుకు ఉంటేనే కదా మేము సరుకులు లిఫ్ట్ చేసుకోవడం లేదు. ప్రభుత్వం ఆవాస పాలవుతుంది, దయచేసి ఆలోచించుకోండి. 29,500 కుటుంబాల ఉసురు మీకు తగులుతుంది, భార్య పిల్లల ఉసురు తగులుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా కుటుంబాలను కాపాడండి, మాకు ఆర్థికంగా భరోసానివ్వండి. మాను ఆర్థికంగా మమ్మల్ని ఎదగడానికి కుటుంబ పోషణకు అవసరమే, ఆర్థికంగా మీకు సపోర్ట్ చేయండి. మాకు మేము కూడా మీకు మనస్ఫూర్తిగా మీరు ఏ పథకం ఇంప్లిమెంట్ చేసినా దాన్ని ఖచ్చితంగా ప్రజల దగ్గరకు తీసుకెళ్లి మంచి పేరు తీసుకొచ్చే బాధ్యత మాదని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పత్రిక